మన రాష్ట్రంలో పండించే పండ్ల తోటలలో బొప్పాయి ప్రధానమైనది. బొప్పాయి అత్యధిక పోషక విలువలు గల పండు. దీనిలో విటమిన్ ఏ మరియు సి, ఇనుము, కాల్షియం, భాస్వరం మొదలైనవి అధికంగా ఉంటాయి. బొప్పాయిని కేవలం పండులాగానే కాకుండా కాయ నుంచి వచ్చే పాలతో పపేయిన్ అనే ఎంజైమ్ను తీసి మందులు మరియు ఇతర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. బొప్పాయిని రకరకాల తెగుళ్ళు ఆశించి వాటి దిగుబడులను తగ్గిస్తున్నాయి. బొప్పాయిని ఆశించే తెగుళ్ళలో బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ మరియు ఆకుముడత తెగులు ప్రధానమైనవి. ఈ తెగులు గుర్తింపు లక్షణాలు మరియు సమగ్ర నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ మొక్కకు సోకినట్లయితే మొదట్లో ఆకులు పసుపు రంగులోనికి మారిపోతాయి. ఆకులపైన పసుపు వర్ణం, ఆకుపచ్చ వర్ణం కలిగిన కణజాలం తయారై మొజాయిక్ లక్షణాలు కనబడతాయి. ఆకులు పరిమాణం తగ్గి సన్నటి తీగలాగా మారతాయి. కాండం మరియు కాయల మీద ఉంగరం లాంటి మచ్చలు కనబడతాయి. ఈ వైరస్ తెగులు సోకిన కాయల నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. అదేవిధంగా ఆకుముడత వైరస్ ఆశించిన మొక్కల్లో ఆకు ముడుచుకొని పోతాయి. తెగులు తీవ్రమైనప్పుడు ఆకులు ఉండలుగా మారి వికృత రూపం దాల్చుతాయి. ఈ బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. కావున రైతులు ఈ పేనుబంకను నివారించినట్లయితే ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు. ఈ వ్యాధి నివారణకు తగిన సమగ్ర నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. ఈ పేనుబంక నివారణకు అంతర్వాహిక క్రిమిసంహారక మందులైన డైమిథయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాను 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోపిరిడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సిమ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచకారీ చేయాలి. అదేవిధంగా జీవ రసాయనాలు అయిన 10,000 ppm వేప నూనెను 250 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచకారీ చేయాలి. ఈ విధంగా అంతర్వాహిక కీటకనాశనాలను ఉపయోగించి రసం పీల్చు పురుగులను నియంత్రించడం ద్వారా బొప్పాయిని ఆశించే వైరస్ తెగులను అరికట్టవచ్చును. ఇలాంటి మరిన్ని వ్యవసాయ మరియు అనుబంధ రంగాల గురించి వీడియోలు చూడాలంటే ఈ కింద తెలుపబడిన రైతుబడి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో రైతులకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి.